హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ అయితే మనం వరలక్ష్మీదేవికి కానీ ఏదైనా అమ్మవారికి కానీ లేకపోతే ఇప్పుడు గణపతి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా, అలంకరించుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కోసం ఆలోచిస్తాం కదా. ఇలా ఈజీగా ట్రై చేయండి, ఎవరైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు. ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలి అని చెప్పేసి కోలం ముగ్గుని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చాలా ఈజీ మెథడ్లో చూపించాను మీకు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లాత్ అయితే ఎలా వచ్చిందనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. రండి, చూస్తున్నారు కదా ఇలాగ నేను శాటిన్ ప్లెయిన్ క్లాత్ని తీసుకున్నాను. నేను శాటిన్ తీసుకున్నాను, మీరు హాఫ్ పట్టు కానీ ఇంకేదైనా ప్లెయిన్ క్లాత్ని మీరు యూజ్ చేయొచ్చు. నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను, మీరు రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ముగ్గును అయితే నేను ఫస్ట్గా పెట్టుకున్నానండి. ఏ ముగ్గు అనేది మనం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ముగ్గును ఫస్ట్గా చూస్ చేసుకొని అది ఒకసారి పేపర్ మీద మనం వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మెజర్మెంట్స్ ఎంత కావాలి అనేది కూడా పక్కన గీసుకొని ఎంతెంత విత్లోనే మనకు రావాలి, ఎన్ని ఇంచెస్లో రావాలి అనేది పక్కన ఒక పేపర్ మీద గీసుకుంటే ఒక ఐడియా అంటూ వస్తుంది. నేను 2.5 ఇంచెస్లోని ఒక్కొక్క డాట్ని పెట్టుకున్నాను. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అడ్డగా 2.5, నిలువుగా 2.5, చుక్కకి మధ్య 2.5 ఇంచెస్ లెంత్ విత్ ఉన్నట్టుగా చూసుకున్నాను. హాఫ్ పార్ట్ని లేసి స్కేల్ ఆధారంగా నేను ఆ గీతలు అనేది వేస్తున్నాను. అప్పుడు మనం పర్ఫెక్ట్గా లైన్ అనేది వేస్తుంది. క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం అటు ఇటు ప్లాస్టర్స్ పెట్టుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా మొత్తం ముగ్గంతా కూడా నేను చాక్ పీస్ తోటి ఇలాగ ఫినిష్ చేస్తాను. అంతా కూడా ఒకసారి చూసుకొని చాక్ పీస్తో వేసినట్టయితే మనకి ఎక్కడైనా తప్పు వచ్చినా మనకి తడిబడి పెడితే ఈజీగా మనకి చెరిగిపోతుంది. స్కేల్ ఆధారంగా లైన్స్ అన్నీ గీసుకొని తర్వాత కర్వ్స్ అనేది నీట్గా మనము చేసేసుకుంటే సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదా, చుట్టూరు కూడా నేను కిందన పేపర్ వేసుకున్నాను. క్లాత్కి నేను ప్లాస్టర్ మొత్తం చుట్టూరు కూడా అంటించుకొని మిడిల్లోని మనం ఫస్ట్ అటు ఇటు పిన్నిస్ పెట్టుకొని మిడిల్ కొలుచుకొని డాట్ పెట్టుకోవాలి. అటు ఇటు కూడా మిడిల్ కొలుచు. ఇలా కొలుచుకోవడం వల్ల ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది డిజైన్ అనేది. ఇప్పుడు నేను ఒక కోటింగ్ అనేది వేస్తానండి పెయింట్ తోటి. నేను చాలా విత్ చాలా లావుగా వేస్తున్నాను, దానివల్ల మీరు బ్యాక్గ్రౌండ్ చాలా మనకి ఎలివేట్ అవుతుంది. కోలం ముగ్గు అనేది వెడల్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల చూస్తున్నారు కదా. బ్రష్ తోటి నేను ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. 4 నెంబర్ అయితే సరిపోతుందండి ఫ్లాట్ బ్రష్. ఇలా వెడల్పుగా వేసుకొని 3 కోటింగ్స్ వేసాను నేను ఫ్యాబ్రిక్ పెయింట్తో. 2 అయినా సరిపోతుంది నాకు, 3 అయితే కొంచెం మంచిగా అనిపించింది. ఇలాగ 3 కోటింగ్స్ తోటి ఇలాగ మొత్తంగా నేను ఫినిష్ చేసేసుకున్నాను పెయింట్ తోటి, ఫ్యాబ్రిక్ పెయింట్స్ తోటి. ఇప్పుడు డాట్స్ అనేది నేను మన దగ్గర టూత్పిక్ ఉంటుంది, సారీ చెవిలో తిప్పుకునే దూది ఉంటుంది, ఇది ఉంటుంది కదా పుల్ల, దాంతో కరెక్ట్గా నేను ఇలా టచ్ చేస్తే కరెక్ట్గా రౌండ్ మనకి వచ్చేస్తుంది. అది కూడా నేను 2 టైమ్స్ ఇచ్చాను డాట్ అనేది కూడా, 2 కోటింగ్స్ ఇచ్చాను. దానివల్ల మనకి బ్రైట్గా కనిపిస్తుంది. ఇదంతా ఆరిపోయిన తర్వాత 24 అవర్స్ అలాగా ఆరిపోయిన తర్వాత కొంచెం తడిగుడితో తుడిచేసుకుంటే మనకి చాక్ పీస్ గీతలన్నీ కూడా పోతాయి. చూస్తున్నారు కదా సింపుల్ బ్యాక్గ్రౌండ్ నచ్చిన వాళ్ళు ఇలాగా ట్రై చేయండి, చాలా మంచిగా వచ్చింది. అసలు అంటే థిక్నెస్ నేను కొంచెం ఎక్కువ వెడల్పుగా పెట్టుకున్నాను, 2.5 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను. మీకు వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఈజీగా ఒక్క పోట్లోనే మనము ఇదంతా ఫినిష్ చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏం పట్టదండి. బ్యాక్గ్రౌండ్ మనం రెడ్ ఎల్లో పింక్ అలా ఏమన్నా కాంబినేషన్ బట్టి అమ్మవారికి వేసే శారీని బట్టి కూడా మనం ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి మనం ఇలా చేసి ఉంచుకుంటే ఎవ్రీ ఫెస్టివల్కి మనం బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించవసరం లేదు, ఆల్మోస్ట్ చాలా సార్లకి మనకి యూజ్ అవుతుంది. చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. అనిపించింది ఈ వీడియో అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, చాలా సింపుల్గా మీరు వేసేసుకోవచ్చు. పెయింటింగ్ రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఏ నెంబర్ బ్రషెస్ వాడైనా కూడా నేను వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్.